ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి, బెల్ ఐకాన్ ని ఆల్ మీద ట్యాప్ చేయండి, ఛానల్ సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఫస్ట్ పొందండి. హాయ్ ఫ్రెండ్స్, మీ దగ్గర పాత కాయిన్స్ అండ్ నోట్స్ ఉండి వాటిని అమ్ముకోవాలనుకుంటే ఈ వీడియో మీకోసమే. ఆధార్ కార్డు ఉంటే చాలు, మీ ఓల్డ్ కాయిన్స్ అండ్ నోట్స్ని మీరైతే సెల్ చేసుకోవచ్చు. 10 లక్షల రూపాయల వరకు అయితే వస్తుందండి. ఎలా సెల్ చేయాలి, బయర్ సంబంధించిన వాట్సాప్ మొబైల్ నెంబర్, ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము. ఇక టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక రిక్వెస్ట్ అండి, వీడియోని ఎవరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇంకా లైక్ చేయకపోతే ఈ విధంగా ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం విజిట్ అయితే ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, అన్ని కాయిన్స్ నోట్స్కి మనకి హై ప్రైస్ అయితే రావు. మనం చూడబోయే ఈ కాయిన్స్ నోట్స్ కానుంటే మీరు లాక్స్ ఆఫ్ రూపీస్ ఇంట్లో ఉండే ఎర్న్ చేసుకోవచ్చు. ఎక్కడికా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. నేను మీకు డైరెక్ట్గా వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను, బయర్ది 10 నుండి 15 లాక్ రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. ప్లీజ్ వీడియోని ఎవరెక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నోట్ ఏంటంటే 100 రూపీస్ నోట్ అండి. ఈ నోట్ అనేది ఇప్పుడు కూడా మనమైతే యూస్ చేస్తూ ఉంటాము, మీ అందరు తెలిసే ఉంటుంది. మరి ఏంటి నోట్లో స్పెషాలిటీ అంటే పైన అండ్ కింద మీరు చూడొచ్చు అన్ని జీరోస్ అయితే ఉంటాయి. ఈ విధంగా జీరో సీరియల్ నెంబర్ ఉన్న ఈ నోట్ మీ దగ్గర కానుంటే మీరు 9 లాక్ రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఫ్రంట్ అండ్ బ్యాక్ పిక్చర్స్ మీరు చూడవచ్చు అండ్ దీని విధంగా ఫ్రంట్ పిక్చర్ కొంచెం పెద్దగా మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఇలాంటి నోట్కి చాలా మంచి డిమాండ్ అయితే ఉంది. నెక్స్ట్ ఏంటంటే 5 రూపీస్ డీర్ నోట్ అండి. ఈ డీర్ నోట్ మీరు కానీ చూసినట్లయితే ఈ విధంగా కొన్ని డీర్స్ అనేవి మనకైతే నిల్చుకో అయితే ఉన్నాయి డిఫరెంట్ లాంగ్వేజ్లో. 5 రూపీస్ అని చెప్పి అయితే ఉంది, 5 రూపాయలు అని చెప్పి అయితే ఉంది. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ముద్రించింది. ఇలాంటి 5 రూపీస్ నోట్ కానుంటే 5 లాక్ రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, మీ దగ్గర ఏ కాయిన్స్ నోట్స్ ఉన్నా అవి కొంచెం మంచి కండిషన్లో వస్తే మనం అయితే మంచి ప్రైస్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఈ 100 రూపీస్ నోట్. నెక్స్ట్ ఏంటంటే 100 రూపీస్ నోట్ అండి. ఇది కొంచెం బ్లర్గా ఉంది కదా. ఇదేంటంటే 100 రూపీస్ అగ్రికల్చరల్ నోట్. దీనికి సంబంధించిన ఫ్రంట్ పిక్చర్ మీరే చూడొచ్చు. ఇది మీలో చాలామంది తెలిసే ఉంటుంది, కానీ ఇప్పుడు దీన్ని అయితే మనం యూస్ చేయట్లేదు. ఇది మనకి ఈ 100 రూపీస్ నోట్ కానీ ఉందనుకోండి, అగ్రికల్చర్ సంబంధించింది, 5,40,000 రూపీస్ వరకు మనం అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండి. అదేవిధంగా నెక్స్ట్ ఏంటంటే 5 రూపీస్ ట్రాక్టర్ నోట్. ఈ ట్రాక్టర్ నోట్ అనేది చాలా ఫేమస్ అయితే అయింది. ఈ ఓల్డ్ 5 రూపీస్ ట్రాక్టర్ నోట్ కానుంటే మనకి మంచి ప్రైస్ వస్తుంది, కాకపోతే అన్ని నోట్లకి అయితే రావు. ఇక్కడ మీరే చూడొచ్చు, హైలైట్ అయితే చేశాను, 786 అని చెప్పి కనిపిస్తుంది కదా. ఇలాంటి సీరియల్ నోట్స్కి మనకైతే మంచి ప్రైస్ అయితే వస్తుంది. ఇప్పుడు దాకా మనం కాయిన్స్ అంటే కొన్ని నోట్స్ చూసాం కదా. నెక్స్ట్ ఏంటంటే కాయిన్. ఈ కాయిన్ ముందు ప్రైస్ చెప్తాను, దీని ప్రైస్ మనకి 3 లాక్ రూపీస్ అండి. మీరు విన్నది కరెక్టే. ఎందుకు దీనికి అంత స్పెషాలిటీ అంటే అశోక టైంలో మనకి ముద్రించిన కాయిన్ అండి. ఇది 3 లాక్ రూపీస్ వరకు అయితే మనకైతే వస్తుంది. ఈ సీరియల్ నెంబర్ నోట్ మీ దగ్గర కానుంటే మీరు 3 లాక్ రూపీస్ వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అది కేవలం 2,000 రూపీస్ నోటే కాకుండా 5 రూపీస్, 10 రూపీస్, 20 రూపీస్, 50 రూపీస్, 100 రూపీస్, 1,000 రూపీస్, ఇలా అంటే 1,000 ఇప్పుడు లేదనుకోండి, 2,000 రూపీస్, 500 రూపీస్, ఈ నోట్ల పైన ఏ నోట్ పైన అయినా 786 కానీ ఉందనుకోండి, ఆన్లైన్ ద్వారా మీరు 3 లాక్ రూపీస్ వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఇప్పుడు మనం అయితే ఒక నోట్ అయితే చూస్తున్నామండి. ఇక్కడ 786 అని చెప్పి అయితే కనిపిస్తుంది. కొన్ని వాటికి ఏంటంటే స్టార్టింగ్లో అంటే ఫస్ట్లో ఈ విధంగా 786 ఉంటుంది, కొన్ని వాటికి మనకి లాస్ట్లో 786 అయితే ఉంటుంది. ఈ విధంగా 786 నోట్స్ ది అంటే మనకి ఏదన్నా స్టార్టింగ్ లో ఉన్నా ఎండింగ్ లో ఉన్నా మనకి మంచి ప్రైస్ అయితే వస్తుంది. అంతేకాకుండా ఇప్పుడు మీరైతే ఒక 2 రూపీస్ కాయిన్ అయితే చూస్తున్నారండి. కొంచెం జూమ్ చేసి అయితే మీరు చూడొచ్చు, నేను జూమ్ చేస్తున్నాను చూడొచ్చు. దీనికి సంబంధించిన బ్యాక్ పిక్చర్ ఇది, ఫ్రంట్ పిక్చర్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు కూడా మనం దీన్ని అయితే యూస్ చేస్తున్నాం అంటే వాడుకలోనైతే ఉంది. నేషనల్ ఇంటిగ్రేషన్ అని చెప్పి కనిపిస్తుంది, 1994 అని చెప్పి అయితే ఉంది. కింద కానీ చూసినట్లయితే ఒక డాట్ మార్క్ మనకైతే ఉంది, దీని అర్థం ఏంటంటే మింట్ మార్క్ అని చెప్పి. ఇలాంటి 2 రూపీస్ కాయిన్ కానీ మన దగ్గర కానీ ఉంటే మనం 5 లాక్ రూపీస్ వరకు అయితే చేసుకోవచ్చు. ఇది నేను చెప్పట్లేదు, అఫీషియల్ గా న్యూస్ లో అయితే వచ్చింది. ఎస్పెషల్ 2 రూపీస్ కాయిన్ ఇస్ సెల్లింగ్ ఫర్ మోర్ దెన్ 5 లాక్స్ ఆన్లైన్ అని చెప్తున్నారు. ఈ విధంగా రీడ్ మోర్ మీద క్లిక్ చేస్తే చూడొచ్చు మనకి 1994, 1995, 1997, 2000 ఇయర్ సంబంధించిన ఇలాంటి కాయిన్స్ గా ఉంటే వీటికి ఆన్లైన్ లో మంచి డిమాండ్ అయితే ఉంది. ఇప్పుడు నేను మీకు ఎలా సెల్ చేయాలో చూపిస్తాను, వీళ్ళని కేర్ఫుల్ గా చూడండి. ఫ్రెండ్స్, దానికి ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసి moneybabai.com అని చెప్పి విధంగా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుందండి. ఇక్కడ కనిపిస్తుంది కదా సెల్ బ్రిటిష్ ఇండియా కాయిన్స్ అని చెప్పి. దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఏ కాయిన్ ఏ నోట్కి ఎంత ప్రైస్ వస్తుంది వారు సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ క్లియర్గా మెన్షన్ అయితే చేస్తుంటారండి. అండ్ అదేవిధంగా కొంచెం కింద స్క్రాల్ చేసామనుకోండి, డైరెక్ట్గా మనకి బయ్యర్ సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఉంటాయి. వాళ్ళని మీరు వాట్సాప్లో అయినా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్గా కాల్ చేసినా మీ కాయిన్స్ నోట్స్ మీద అయితే సెల్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. ఫోన్ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి, బయ్యర్ డీటెయిల్స్. సో ఇంతనండి ఈ వీడియోకి. ఇప్పుడే ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ వెంటనే ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.